స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఏపీ ఎలక్షన్స్ వల్ల ఫుల్ బిజీ అయ్యాడు. అందుకే తన సినిమాల షూటింగ్స్ అన్ని సగంలోనే ఆగిపోయాయి. కానీ ఇప్పుడు ఎలక్షన్ల హడావిడి అయిపోయింది, ఓట్ల పండగ అయిపోయింది, జూన్2న కౌంటింగ్. సో ఈలోపు షూటింగ్ చేస్తాడా లేదంటే ఓట్ల ఫలితాలు వచ్చాక షూటింగ్కి రెడీ అవుతాడా, ఇది ఇప్పుడున్న డౌట్. అయితే 40 రోజుల కాల్ షీట్స్ని ఇచ్చిన పవన్ మళ్ళీ సెట్లో అడుగు పెట్టేందుకు రెడీ అయ్యాడు. సో ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు షూటింగ్ మళ్ళీ మొదలు కాబోతున్నాయి. ఫ్యాన్స్కి సినీ పండగ త్వరలోనేనా తెకేలు. ఎలక్షన్ల హడావిడి అయిపోయింది, ఓట్లు కూడా జనం వేసేశారు. సో ఓట్ల లెక్కింపు వరకు ఏ పొలిటీషియన్ కూడా చేసేదే ఉండదు. కాబట్టి జూన్ 4న ఓట్ల లెక్కింపు, కాబట్టి ఈలోగా ఓజీ మూవీ షూటింగ్ కి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడన్నారు. కానీ ప్రచారాలతో అలసిపోయిన పవన్ 1 వీక్ రిలాక్స్ అయ్యాక ఈ మంత్ లాస్ట్ వీక్ మాత్రం ఓజీ షూటింగ్ కి రెడీ అవ్వచ్చట. అంతేకాదు ఓజీ మూవీ పెండింగ్ సాంగ్ పూర్తి చేసుకునేందుకు 40 రోజుల కాల్ షీట్స్, అలాగే హరిహర వీరమల్ల షూటింగ్ పూర్తి చేసేందుకు దానికో 40 రోజుల కాల్ షీట్స్ ఇచ్చాట. అంటే జూన్ 4 ఓట్ల రిజల్ట్ తెలియక వరుసగా షూటింగ్స్తో బిజీ అవుతాడా అంటే ఖచ్చితంగా చెప్పలేం. కానీ జూన్లో ఓజీ షెడ్యూల్కి మాత్రం ప్లానింగ్ జరుగుతోంది. అక్టోబర్లోగా ఓజీ హరిహర వీరమల్లు పెండింగ్ షూటింగ్ పూర్తి చేసేలా ప్లానింగ్ జరుగుతోంది. కాబట్టి అక్టోబర్లోగా 2 పూర్తవ్వాలంటే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 4 నెలల్లో 40+40 అంటే 80 రోజుల కాల్ షీట్స్ ఇచ్చాడనే వార్త నిజమయ్యే అవకాశాలున్నాయి. అక్టోబర్ నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ని హరిశంకర్ ప్లాన్ చేసుకోవడాన్ని బట్టి చూస్తే ఇక మీదట పవన్ తన పెండింగ్ సినిమాల షూటింగ్స్తో బిజీ అయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ చిక్కు సమస్య ఉంది. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గెలిస్తే పవన్ ఫ్రీ అవుతాడు. అలా కాకుండా వైసీపీతో సమానంగా టీడీపీ, జనసేన కూటమి సీట్లు నెగ్గితే ప్రభుత్వ ఏర్పాటు అంశంలో రాజకీయాలు, సంప్రదింపులు, గందరగోళం ఏర్పడితే మళ్ళీ పవన్ సినిమా షూటింగ్స్ ఆగిపోయే ఛాన్స్ ఉంది. అలా కాకుండా మరెలా చూసినా పవన్ సినిమా షూటింగ్స్ ఆగవు.